హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఆర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రోమనస్ తిరిగి ఎప్పుడు వస్తాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్స్పర్ట్ డేన్ మెల్టన్ రోమనస్ గురించి మాట్లాడుతూ, రోమన్కు ఇప్పుడిప్పుడే చికిత్స మొదలైందని, కానీ తనకు ఏ రకమైన క్యాన్సర్ ఉందనేది నిర్ధారణ జరగలేదని, బహుశా తనకు కీమోథెరపీ చేయవలసి ఉంటుందేమని చెప్పింది. అలాగే సీత్రోలిన్స్ కూడా ఒక ఇంటర్వ్యూలో రోమన్ గురించి మాట్లాడుతూ, తను ఫిజికల్గాను మెంటల్గాను బాగానే ఉన్నాడని చెప్పాడు. అలాగే రోమన్ కజిన్ అయిన లాన్సానోయి రోమన్కు బాగానే ఉందని, తను ల్యుకేమియాని ఎదిరించగలడని చెప్పాడు. రోమనెన్స్ ఇప్పుడు తన కుటుంబంతో పాటు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటి నుండి తను రెగ్యులర్ చెకప్ల కోసం వెళ్ళవలసి ఉంటుంది. కేజ్ సైడ్ సీట్స్ వారు రోమనెన్స్కు క్యాన్సర్ లెవెల్ను ఇప్పటివరకు నిర్ధారించలేమని, నిర్ధారణ కోసం వచ్చే వారం బోన్ మ్యారో టెస్ట్ చేయవలసి ఉంటుందని చెప్పారు. క్యాన్సర్ లెవెల్ను ఎలా గుర్తిస్తారంటే, దీనిని తెల్ల రక్త కణాల ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా, రెండు మైలాయిడ్ సెల్స్ ల్యుకేమియా. వీటిని మొదట రక్తంలో గుర్తించి తర్వాత బోన్ మ్యారో టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. ఈ టెస్ట్ చాలా నొప్పిని కలిగిస్తుంది. ఈ టెస్ట్ చేయించుకున్నవారు సుమారు 6 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బోన్ మ్యారో టెస్టులో ఎక్యూట్ ల్యుకేమియా ఉందా లేకపోతే క్రానిక్ ల్యుకేమియా ఉందా అని గుర్తిస్తారు. ఎక్యూట్ ల్యుకేమియా ఉన్నట్లయితే మళ్ళీ దీంట్లో ఎక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా అని, ఎక్యూట్ లింఫాయిడ్ ల్యుకేమియా అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండింటికి చికిత్స వేరువేరుగా చేయవలసి ఉంటుంది. ఈ ఎక్యూట్ ల్యుకేమియా అనేది చాలా ప్రమాదకరమైనది. క్రానిక్ ల్యుకేమియా, దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్రానిక్ మైలాయిడ్ ల్యుకేమియా, రెండు క్రానిక్ లింఫాయిడ్ ల్యుకేమియా. ఈ క్రానిక్ ల్యుకేమియా అనేది అంత ప్రమాదకరమైనది ఏమీ కాదు, కాబట్టి దీని గురించి పెద్దగా బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. దీనికి ట్యాబ్లెట్స్ ఉంటాయి, బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ లాగానే ఇవి కూడా రోజు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 6 వారాలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తారు, అవసరమైతే క్యాన్ చేసి చూస్తారు. దేవుడి దయతో రోమన్కు కూడా క్రానిక్ ల్యుకేమియా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక రోమన్ హెల్త్ గురించి ల్యుకేమియా క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ జోసెఫ్ ఇలా అన్నాడు. నేను రోమన్ను చెక్ చేశాను, తను ఫిజికల్గాను మెంటల్గాను బాగానే ఉన్నాడు, కానీ తను నార్మల్ యాక్టివిటీస్ అలాగే నార్మల్ లైఫ్లోకి తిరిగి రావడానికి ఇంచుమించు 1 సంవత్సరం లేదా 1.5 సంవత్సరం కాలం పట్టవచ్చని చెప్పాడు. తను రోమన్ రేన్స్ రెజ్లింగ్ గురించి చెప్పలేదు. డాక్టర్ జోసెఫ్ రోమన్కు మందులు చికిత్సతో పాటు మనశ్శాంతి ప్రశాంతత కూడా ఉండాలని అన్నాడు. అలాగే తన చుట్టూ తను ప్రేమించేవారు, తనను ప్రేమించేవారు కూడా ఉండాలని చెప్పాడు. ఇక వచ్చే వారం రోమన్ రేన్స్కు బోన్ మ్యారో టెస్ట్ చేయనున్నారు. అవసరమైతే రేడియేషన్ లేదా కీమోథెరపీ చేస్తారు. వీటి తర్వాత కనీసం 6 నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. అలాగే తన నార్మల్ లైఫ్ రికవరీ కావడానికి కనీసం 1 సంవత్సరం పడుతుందట. తర్వాత తను ఫిజికల్గా కూడా బాగా ఫిట్గా అయ్యి రావాలి. వీటన్నింటిని బట్టి చూస్తే రోమన్ రేన్స్ 2 సంవత్సరాల తర్వాత అంటే 2021 వరకు తిరిగి వస్తాడని చెప్పవచ్చు. రోమన్ రేన్స్కు ఎక్యూట్ ల్యుకేమియా కాకుండా క్రానిక్ ల్యుకేమియా ఉండాలని కోరుకుంటూ, తను తొందరగా కోలుకోవాలని వేడుకుంటున్నాం. మరి మీరు కూడా తను తొందరగా కోలుకోవాలని ప్రార్థించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ కూడా నొక్కండి. మీరేమైనా చెప్పాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ రూపంలో చెప్పండి.